ఈరోజు 20వ తేదీ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా భాషా సంఘంలో భాగంగా ఈరోజు మనం తెలుగు నుండి ఇంగ్లీష్లోకి నేర్చుకోదామట. తెలుగు భాష నుండి ఇంగ్లీష్ భాషలోకి నేర్చుకోదామట. ఇప్పుడు తెలుగులో మనం నమస్కారం అంటాం కదా, ఇంగ్లీష్లో ఏమంటాము? వెరీ గుడ్. తర్వాత నీవెలా ఉన్నావు అంటాం కదా తెలుగులో, ఇంగ్లీష్లో ఏమంటాము? వెరీ గుడ్. నేను బాగున్నాను అంటాం కదా, ఇంగ్లీష్లో ఏమంటాము? వెరీ గుడ్. నీ పేరు ఏమిటి అని తెలుగులో ఇంగ్లీష్లో ఏమంటాము? వెరీ గుడ్. నా పేరు పి సోమశేఖర్ రావు, మీరేమంటారు? వెరీ గుడ్. కాబట్టి ఈరోజు మళ్ళీ ఫస్ట్ కానీ తెలుగు నుండి ఇంగ్లీష్లోకి నమస్కారం అంటే ఇంగ్లీష్లో ఏమన్నారు? నీవెలా ఉన్నావు? వెరీ గుడ్. నేను బాగున్నాను. వెరీ గుడ్. నీ పేరు ఏమిటి? వెరీ గుడ్. నా పేరు పి సోమశేఖర్ అంట కదా, మీరేమంటారు? వెరీ గుడ్. మళ్ళీ మూడోసారి, ఈరోజు మూడు సార్లు అన్నమాట. కాబట్టి నమస్కారం అంటే ఇంగ్లీష్ ఏమంటావు? నీవెలా ఉన్నావు? నేను బాగున్నాను. నీ పేరు ఏమిటి? నా పేరు పి సోమశేఖరరావు. వెరీ గుడ్. కాబట్టి ఈరోజు మనం తెలుగు భాష అనేది దేశ భాషలందరూ కూడా తెలుగు లేస్తాంట కదా, కాబట్టి తెలుగు భాష అనేది మనం ఇంగ్లీష్లోకి పరిచయం చేస్తున్నాం. ఆల్రెడీ మనం తెలుగు వచ్చు, ఇంగ్లీష్ కూడా వచ్చు, ఈ రెండు భాషలు వచ్చు కదా మనక, తెలుగు వచ్చు ఇంగ్లీష్ వచ్చు, కాబట్టి ఈ రెండు భాషలు వచ్చు కాబట్టి మనకు హ్యాపీగా ఈజీగా ఈరోజు జరిగింది. ఓకేనా? అదే